నమస్తే ఎసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు మేళ్ళే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని వెల్లడి. అట్టహాసంగా ప్రారంభమైన పట్టాల పంపిణీ. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. పేదలకు పట్టాలు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. గణంగా క్రిస్మస్ వేడుకలు. అర్ధరాత్రి నుంచే మొదలైన సంబరాలు. విశ్వవ్యాప్త రక్షకుడు యేసు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని. వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ఆర్ఆర్పేటలో వెల్లువిరిసిన ఆధ్యాత్మికత. చిన్న తిరుపతిలో కన్నుల పండువగా వైకుంఠ ద్వార దర్శనం. విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు. వర్కింగ్ జర్నలిస్టులకు అన్ని రకాల ప్రయోజనాలు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేద వర్గాలకు అన్ని విధాలా మేలు చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యమని, ఈరోజు పేదల సొంతింటి కల సాకారమైన అద్భుతమైన రోజని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం ముఖ్యమంత్రికే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రమైన ఏలూరు మండలం కొమడవోలు పంచాయతీ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని ప్రారంభించారు. 6.17 ఎకరాల విస్తీర్ణంలో 310 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను ఆయన అందజేశారు. ఆయా ప్లాట్ల వద్దే లబ్ధిదారులకు పట్టాలు అందజేయటం విశేషం. అనంతరం గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళనాని మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం చేపట్టని అద్భుతమైన కార్యక్రమమని పేర్కొన్నారు. పేదల ముఖంలో ఎన్నడూ లేని ఆనందం చూస్తున్నామని, గత ప్రభుత్వ పెద్దలు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ దేవుడు ముఖ్యమంత్రి పక్షాన నిలబడి ఆశీస్సులు అందించడం వల్లనే కార్యక్రమం విజయవంతం అయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, ఆర్డీఓ పనబాక రచన, తహసీల్దార్ బి సోమశేఖరరావు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, మాజీ మేయర్ షేక్ నోజహాన్, వైకాపా ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బాలరాం, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నూకపేయ సుధీర్ బాబు, అక్కిశెట్టి చందు, మునుల జాన్గుర్నాథ్, బండారు కిరణ్ కుమార్, గుడిదేశి శ్రీనివాస్, శుంకర చంద్రశేఖర్, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. బాత్రూముల సైజు కూడా వారు కట్టినటువంటి అపార్ట్మెంట్లకు సంబంధించి ఆ బాత్రూముల సైజు కూడా ఉండవు. అటువంటి అపార్ట్మెంట్లు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 30,000 ఇళ్ల స్థలాలు 30,000 పేద కుటుంబాలకు ఇవ్వటం మాత్రమే కాకుండా ఉచితంగా వారి ఎవ్వరి మీద కూడా ఒక్క రూపాయి భారం లేకుండా ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఉచితంగా ఇళ్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యతను కూడా మనందరి ప్రీతమ నాయకుడు, మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి, సో దానికి సంబంధించి మన జిల్లాలో జరిగిన ఏమేమి చేసామనేది ఒకసారి మీ ముందుకు ఉంచుతాను. మన జిల్లాలో 2,78,832 మందికి మనం పట్టాలు ఇవ్వబోతున్నాం. అంటే సుమారు 2,80,000 మంది. అందులో ఈ 7వ తారీఖు వరకు 2,56,621 మందికి మనం పట్టాలన్నీ పంపిణీ చేసేస్తాము. వాళ్ళకి లేఅవుట్లో మీరు చూసినట్టయితే రోడ్డు వచ్చింది, అలాగే మనకి ప్లాట్లు కూడా ఇయర్మార్క్ అయిపోయినాయి. సో అలా ఈ రకంగా మొత్తం అంతా తయారు చేసేసి ఇవ్వటం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం మనకి జరుగుతూ ఉంది. సో మతం చూడొద్దు, కులం చూడొద్దు, వయసు చూడొద్దు, వారికి ఇవ్వండి. అర్హులైన వారు ప్రతి ఒక్కరు కూడా
ఇల్లులమ్మని చెప్పి అధికారాలను మరి పార్టీ నాయకులు కూడా మరి డిప్యూటీ సేవ గారు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ప్రతి ఒక్క పేదవారికి ఇవాళ సొంత ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా ఎప్పుడు జరగని విధంగా గత ప్రభుత్వం మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పేద ప్రజల్ని మరి ఈ రోజున సొంత ఇంటి కల సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా 30 లక్షలకు పైగా ఈ రోజున మరి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది నిజంగా మనందరి అదృష్టం. పేద ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరిగిన విధంగా పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని, ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. పెదవేగి మండలం పెదవేగిలో శుక్రవారం పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, అన్ని కులాలకు అతి ముఖ్యమైన రోజున ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రారంభం కావడం దైవ సంకల్పమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలు కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చేందుకు అమలు చేస్తున్న పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. మోడల్ గృహాన్ని ప్రారంభించారు. పైలాన్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దెందులూరు ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, నాయకులు మెట్లపల్లి సూరిబాబు, గంటా ప్రసాదరావు, ఆళ్ల సతీష్ చౌదరి, అప్పన ప్రసాద్, అక్కినేని రాజశేఖర్, తాత సత్యనారాయణ, పెనుమాక వెంకట సుబ్బారావు, పాలడుగు పెదబాబు, బొద్దు సతీష్, తొత్తడి వేదకుమారి, పివీరావు, పల్లెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం, అర్హులైన ప్రతి పేదవారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఎలక్షన్ ముందు మీ ప్రతి ఇంటికి వచ్చాం. వచ్చి ఈ నవరత్నాలు అనే ఒక పాంప్లెట్ పట్టుకుని మీ ప్రతి గడపకి వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ నవరత్నాలు పాంప్లెటే మాకు భగవద్గీత సమానం, బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం అన్నాం. ఈరోజు మన ప్రభుత్వం యొక్క పనితీరు చూసినా కూడా ఈ నవరత్నాల్లో ఏదైతే చెప్పామో అదే చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏదైనా వరల్డ్ వార్ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏదైనా రీహాబిలిటేషన్ చేయాలి అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడన్నా ఆలోచించారేమో కూడా తెలియదు, కానీ ఇది నిజంగా ఒక గిన్నీస్ రికార్డ్ అని ఈ ఎక్కడ కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి 31 లక్షల మంది పేదవారికి ఈ విధంగా ఇల్లు పట్టాలు ఇవ్వటం అంటే ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాలతో లిఖింప తగ్గ రోజు అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలోనే సుమారుగా 19,405 మందికి, కేవలం మన నియోజకవర్గంలోనే 19,405 మందికి ఆడపడుచు పేరు మీదుగా ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఇల్లు కట్టించే కార్యక్రమం 19,405 మందికి ఈరోజు చేయవాళ్ళతో నుంచి ప్రారంభించి 7వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా నా చేతుల మీదుగా చేసే అవకాశం కల్పించారంటే అది తప్పకుండా పూర్వీకుల యొక్క, మా పూర్వీకులు నాకు ఇచ్చిన అదృష్టంగా, మీ అందరూ నాకు ఆశీర్వదించి నాకు ఇచ్చిన అదృష్టంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను. ఏలూరు నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ఏలూరు పీఠాధిపతులు బిషప్ డాక్టర్ పొలిమేర జయరావు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. గత అర్ధరాత్రి నుంచే నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. లోక రక్షకునికి అపూర్వ స్వాగతం లభించింది. నగరం బాలయేసు రాకను స్తుతిస్తూ మురిసిపోయింది. చర్చిలు దేదీప్యమయ్యాయి. నక్షత్రాలు కాంతులు విరజమ్మాయి. అర్ధరాత్రి బాణాసంచా శబ్దాలు మిన్నంటాయి. ఎక్కడ చూసినా కోలాహలమే, క్రిస్మస్ సంబరమే. క్రీస్తు జనన దివ్య బలిపూజల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని చిన్నారి బాలయేసును ఆరాధించారు. ఆ తర్వాత ప్రతి చర్చిలోనూ సంబరాలు అంబరాన్నంటాయి.
పలు చోట్ల కేక్లు కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేయగా మరికొన్ని చోట్ల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికొకరు మురిసిపోయారు. నగరంలోని అధిక శాతం చర్చిలు జనంతో కిక్కిరిసాయి అంటే అతిశయోక్తి కాదు. దేవదూత వారి యొక్క ప్రత్యక్షమాయను ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైన దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవద్దు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభు. శిశువు పొత్తి కొండలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ అంటే, క్రీస్తు జయంతి అంటే చాలా సంతోషకరమైన, ఆనందకరమైన, దేవునికరమైనటువంటి పండుగ మహోత్సవం. ఎందుకు అంటే దేవుడే సృష్టికర్తే. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య మానవుడుగా ఈ లోకంలో జన్మించి దానికి ఏకైక కారణం దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. సందేశమే ప్రపంచ శాంతికి మార్గమని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. విశ్వవ్యాప్త రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా నిర్వహించుకున్నారని చెప్పారు. జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శాంతినగర్లోని మన్నా చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో శుక్రవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. బిషప్ ఎలీషారాజు, పాస్టర్ జ్యోతిరాజుల నుండి ఆశీర్వాదం పొంది క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజా సంక్షేమమే జయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని ఆ యేసుప్రభును కోరుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఏలూరు నగరంలో తలెత్తిన విపత్కర పరిస్థితుల నుండి ఆ ప్రభువు దయవలన సురక్షితంగా బయటపడగలిగామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, వైకాపా నాయకులు ఎన్ సుధీర్ బాబు, పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, గుడిదేశి శ్రీనివాస్, కిల్లాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ప్రతి ఇంట కూడా ఒక ప్రపంచ పర్వదినంగా ఈ యేసు ప్రభు జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు. మీ అందరి ఆనందోత్సాహాల్లో, మీ అందరి ప్రార్థనల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మన్నా చర్చ్ పెద్దలకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కూడా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రార్థిస్తూ ఉన్నా. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోను, పశ్చిమ గోదావరి జిల్లాను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఈరోజు జరిగేటువంటి ఈ ప్రార్థనల ఫలితంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా, ప్రతి పేద కుటుంబం కూడా మరి సంతోషంగా ఆయురారోగ్యాలతో వెలిసిల్లేలా ఆ యేసుప్రభు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మరి ఆశీర్వదించేలా మనమందరం కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. మన ఏలూరులో మనం ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, వింత వ్యాధి పేరిట ఎదుర్కొన్నటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా మనమందరం కూడా చూసాం. ఇవన్నీ కూడా ఆ యేసుప్రభు కరుణా కటాక్షాల వల్ల ఈ విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని, మన ఏలూరిని కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం మరి ప్రజలకు చేరువగా తీసుకెళ్ళటం వల్ల
ఆ విపత్కర పరిస్థితుల నుంచి మరి బయటపడిన మనమందరం కూడా ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రాంతాలు మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలని, మరి కరోనాను ఎంత సమర్థవంతంగా మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదాలతో ఒక పక్క ప్రభు ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీర్వాదాలు ప్రజలందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా కూడా రెండవ దశ అంటూ ఉన్నారు, లేకపోతే కొత్త వైరస్ అంటూ ఉన్నారు. ఇటువంటివి మన రాష్ట్రంలో ఇంకా ప్రారంభం కాకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకుంటూ మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మనం ఏ విధంగా సంరక్షించుకుంటూ ఉన్నాం, ఆ ప్రభు ఆశీస్సు వల్ల మీ అందరి సహకారం వల్ల మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించేవారికి పుణ్య ఫలంతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని భక్తుల నమ్మకం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. వేకువజాము నుంచే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముక్కోటికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భారీ క్యూలైన్లో ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చినా భక్తులు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు నారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో నాగం సన్యాసరావు, ధర్మకర్తలు వాడపల్లి సుబ్బరాజు, కిలారపు బుజ్జి, పుల్లారావు, తన్నీరు బుజ్జి తదితరులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ మహావిష్ణువును ఇలలో దర్శించుకోవడంతో వైకుంఠ ప్రాప్తి కలిగి సర్వ పాపాలు తొలుగుతాయనే నమ్మకంతో భక్తజనం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న ద్వారకా తిరుమల క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చారు. దివ్య మంగళ స్వరూపుడైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకుని దివ్య అనుభూతులతో తన్మయం చెందుతున్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తుండగా గోవిందనామ స్మరణల నడుమ ఆలయ అర్చకులు వేద మంత్రాలు చదువుతూ ఉత్తర ద్వారాలు తెరిచి దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పండితులు ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై విశేషంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో డి భ్రమరాంబ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 4 గంటల సమయంలో ఉత్తర ద్వారాలు తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తకోటి శ్రీవారి నిజరూప దర్శనం చేసుకుని పులకించింది. గోవింద స్వాముల స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో ఇరుమడులు సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలు, దర్శన క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు. ఏలూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టుల ముసుగులో కొంతమంది నకిలీలు ప్రవేశించి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్న విషయం ప్రభుత్వం గుర్తించిందని, దీంతో ముందుగా నకిలీల బెడద వదిలించేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు. ఆ తర్వాత అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా మేళ్లు అందించడం జరుగుతుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉందని చెప్పారు. అక్రిడేషన్ జారీ ప్రక్రియ పూర్తవుతోందని, పనిచేస్తున్న జర్నలిస్టులకు తప్పకుండా అక్రిడేషన్లు వస్తాయని అన్నారు. తొలుత ఆయనకు జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు డి నాగార్జున పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. విలేకరులు ఎవరైనా జర్నలిజం డిప్లొమాలు కానీ కోర్సులు కానీ చేయాలని అనుకుంటే సమీపంలోని యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పించడం, ఫీజుల్లో కొంత భాగాన్ని అకాడమీనే భరించి వారిని స్పాన్సర్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రెస్ అకాడమీ ఒక వెబ్సైట్ని రూపొందిస్తోంది. ఈ వెబ్సైట్లో ప్రభుత్వం అనేక వర్గాల ప్రజానీకానికి, వాళ్ళ సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించిన సంపూర్ణ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే వారికి ఐహిక పారమార్థిక ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తజనంతో పోటెత్తాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులకు అన్ని ఆలయాల వద్ద ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. నగరంలోని ప్రధాన ఆలయాల్లో స్వామి అమ్మవార్లను ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి అమ్మవార్లను చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్లుగా ప్రత్యేక అలంకరణలు చేశారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవటం వల్ల భక్తులకు కొంత నిరాశకు లోనైనప్పటికీ, శ్రీవారు అమ్మవార్ల అలంకరణ చూసి భక్త పారవస్యంలో మునిగితేలారు. పడమర వీధి వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తూర్పు వీధిలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. పేదలకు మేలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి అండగా నిలవాలని రాట్నాలమ్మ తల్లిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు దెందులూరు శాసనసభ్యులు కొటారు అభయ చౌదరి పేర్కొన్నారు. పెదవేగి మండలం రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ద్వారకా తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాట్నాలకుంట చేరుకున్న ఆయన అమ్మవారి సన్నిధిలో 108 కొబ్బరికాయలను కొట్టి శుక్రవారం నుంచి ప్రారంభమైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చల్లగొల్ల వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ గరికముక్కు సర్వేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా స్వామివారికి 100 కొబ్బరికాయలు, కొబ్బరికాయల నుంచి అమ్మవారి ఆశీస్సులు. అదేవిధంగా ముక్కోటేదక ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందాలని, అదేవిధంగా ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 లక్షల మంది పేదవారికి
వారి యొక్క జీవితాన్ని మార్చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు సుమారు 15 లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు గోవింద నామ స్మరణతో మాదేపల్లిలోని శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం మారుమోగింది ముక్కోటి పర్వదినం సందర్భంగా ఇక్కడ స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు స్వామివారిని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తజనం ఆలయానికి భారీ ఎత్తున తరలివచ్చింది ఈ సందర్భంగా అర్చకులు వెంకట సాయి శివకృష్ణ శర్మ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఏడాది ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల శత్రుబాధలు పోతాయని శుభం కలుగుతుందని తెలిపారు స్వామివారికి సామూహిక పూజలు నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరన్ పాల్గొన్నారు ఆ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన కనుక అందుకుగా ముక్కోటి ఏకాదశి నాడు లక్ష్మీ నరసింహ స్వామివారిని ఉత్తర దిక్కుగా దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఈరోజు విశేషంగా ముక్కోటి ఏకాదశితో పాటు గీతా జయంతి కూడా కలిసి రావడంతో స్థానిక గో సంరక్షణ సమితిలో సప్త ద్వారాలతో కూడిన ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు శ్రీ రాధాకృష్ణులకు ప్రీతికరమైన వెన్నతో అలంకరణ చేశారు వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సప్త ద్వారాలతో కూడిన ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు ఉదయం పంచామృతాలతో అభిషేకం తులసీ దళాలతో సహస్రనామార్చన వంటి కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు సమితి నిర్వాహకులు భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ముక్కోటి దేవతలు కూడా అదృశ్య రూపంలో శ్రీమన్నారాయణుని సందర్శించుకోవటానికి వస్తారని మన నమ్మకం కాబట్టి ఈరోజు ఉత్తరం వైపు నుంచి ఏ ద్వారం నుంచి అయితే దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారో అటువంటి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే దేవతలతో పాటుగా మనం కూడా స్వామివారిని దర్శించుకున్నట్లవుతుంది కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ముఖ్యంగా ఆర్థిక రక్షణ పెరుగుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా భేటీలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ మాట్లాడారు కొంతమంది అనవసరంగా కేంద్రంపై బురద చల్లేందుకు పోరాటాలు చేస్తున్నారని వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎన్నో మేళ్లు జరిగాయని పేర్కొన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి వరిని పండించాల్సినటువంటి అవసరం ఈరోజు కొద్ది తగ్గినా కూడా ఎంతైనా మద్దతు ధరించి కొంటున్నారు వరికి మద్దతు ధరించి కొంటాం అనేది ఆ రకంగా ఉంచితే మిగతా పంటలన్నీ ఏంటి మామూలుగా పళ్ళ వ్యవసాయాలు కానీ పూల వ్యవసాయాలు కానీ మరొక వ్యవసాయం కానీ చేయలేక దాని మీద జోలికి వెళ్ళలేకపోతున్నారు కారణం ఏంటంటే రైతుకు సరైన గిట్టుబాటు ధర లభించట్లేదని చెప్పేసి ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పారో ఆ ప్రకారంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మండీల దగ్గరికి వెళ్ళకుండా మార్కెట్ యార్డుల దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే అతను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడికైనా ఏ దేశానికైనా అమ్ముకోవచ్చు దేశంలో ఏ మూలకైనా అమ్ముకోవచ్చు అనే స్థితిని కల్పించింది మోడీ గారి ప్రభుత్వం పంజాబ్లో ముఖ్యంగా వాళ్ళకి 4000 కోట్ల రూపాయలు మార్కెట్ సెస్ వస్తుంది ఇంతవరకును ఒక్క దెబ్బకి అది పోద్దని చెప్పేసేసి ఏదో ఒక కొత్త ఒక విప్లవాన్ని సృష్టించేసి రైతులందరినీ కూడా ప్రలోభ పెట్టేసేసి వాళ్ళని తీసుకొచ్చి ఢిల్లీ యొక్క సరిహద్దుల్లో కూర్చోబెట్టి అల్లరి చేయిస్తున్నారు భాషలు నిజమైన నిజమే కాదది అబద్ధం ఇది ఈ విషయంలో అనవసరంగా వాళ్ళని లేనిపోయినటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పూర్తిగా రాంగ్ ట్రాక్ ఎక్కిస్తూ ఉంది మించుమించుగా 2000 సంవత్సరంలో శంకర్లాల్ గురు కమిషన్ దగ్గర నుంచి తర్వాత 2003, 2007, 2010, 2013, 2017 ఇన్ని దఫాలుగా అనేక రైతు సంఘాల దగ్గర నుంచి అనేక రైతుల ప్రతినిధుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అనేక అంశాలు తీసుకొని జోడించి జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదానికి భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు జవాన్కి ఎన్ని రకాలైన సౌకర్యాలు ఇచ్చారో కిసాన్ను కూడా రైతే రాజు అనే నామకార్థం చేయడానికి కోసం పూనుకున్నటువంటి చట్టాలు ఇవి
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రముఖుల తాకిడి నెలకొంది. ముక్కోటి పర్వదినాన పలువురు ప్రముఖులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్, గోపాల్పురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, దెందరూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ మేకా సుధాకర్రావు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు. క్రిస్మస్ పండుగ పర్వదినం సందర్భంగా పెదపాడు మండలంలోని పలు చర్చిల్లో తెల్లవారుజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, గోగుంట సొసైటీ అధ్యక్షులు బావరాజు సత్యనారాయణలు సొసైటీ పరిధిలోని గ్రామాల్లోని చర్చిలకు కేకులు పంపిణీ చేశారు. పెదపాడు ఆర్సీఎం చర్చిలో ఫాదర్ జాన్, నాయుడుగూడెం సిఎస్ఐ చర్చిలో ప్యారిష్ గురువులు డి విజయనందులు క్రిస్మస్ సందేశాలు అందించారు. పునుకొల్లు సిఎస్ఐ చర్చిలో పొలిమెట్ల బాబురావు, పాస్టర్ పేతురులు చిన్నారులతో కేక్ కట్ చేసి కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 7వ తేదీ వరకు పట్టాల పంపిణీ కొనసాగుతుందని, జంగారెడ్డిగూడెం పట్టణంలో 2667 పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ మురళీకృష్ణ, నాయకులు పిపిఎన్ చంద్రరావు, పోల్నాటి బాబ్జీ, సాగర్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కులరహిత సమాజం నిర్మాణం కావాలంటే మనుస్మృతిని ప్రతి ఒక్కరూ విస్మరించాలని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాల సుదర్శనం, అంబేద్కర్ స్టడీ సర్కిల్ వైస్ చైర్మన్ దాసరి రమేష్ బాబు, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ అన్నారు. కుల సమాజాన్ని ప్రోత్సహించే మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25వ తేదీన దగ్ధం చేశారని, ప్రతి ఏడాది ఇదే రోజున కుల సమాజానికి వ్యతిరేకంగా తాము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పాతబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి గ్రంథాన్ని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పిఎస్ ఏఏవైఎస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మెండం సంతోష్ కుమార్, బీసీజేఏసీ ఏలూరు నగర చైర్మన్ కెళ్ళ కన్నబాబు, నాయకులు బల్లారపు నాగరాజు, కొమ్ము జాన్, డిఐఎన్ఈడివి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏముంటుంది, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నారు. డిసెంబర్ 25, 1927 మనుస్మృతిని అనేది ఒక గ్రంథాన్ని తగలేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఏర్పడడానికి మూల కారణం మనుస్మృతి. కాబట్టి మానవులందరూ సమానమే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమానత్వం భారతదేశంలో ఎందుకు ఉండకూడదు అని ఒకే ఒక కారణం చేత ఈ గ్రంథం వల్ల వ్యవస్థ వివక్షత జరుగుతుంది. కాబట్టి ఏలూరు మండలం కండ్రిగూడెం పంచాయతీ రాజరాజేశ్వరి నగర్లో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు చవాన్ అచ్యుత కుమారి ఆధ్వర్యంలో శుక్రవారం 40 మంది నిరుపేద పారిశుధ్య కార్మికులకు బట్టలు, కేక్లు కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు అచ్యుత కుమారి మాట్లాడుతూ, తన తండ్రి జ్ఞాపకార్థం గత 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా తన ఆర్థిక స్తోమత మేరకు నిరుపేదలకు బట్టలు, నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. కవర్ పెట్టి కవర్ పైకి లేవండి. మా నాన్నగారి జ్ఞాపకార్థం 40 సంవత్సరాలు ఆయన చనిపోయి ఆయన జ్ఞాపకార్థం నేను ప్రతి సంవత్సరం కూడా నా స్తోమత తగ్గట్టు ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఈ నిరుపేదలకి మన తంగిళ్ళమూడి
కండ్రిగూడెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులందరికీ 20 మంది మగవాళ్ళకి 20 మంది ఆడవాళ్ళకి చీరలు ప్యాంటు షర్టులు నా శక్తి కొలది ఆయన జ్ఞాపకార్థం నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తాను ఈ సంవత్సరానికి 40 మందికి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటికల నెరవేరే ఈ రోజు పండుగ రోజని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు టి నర్సాపురం మండలంలోని తిరుపతిపాడు మల్లుకుంట మక్కినవారిగూడెం బండివారిగూడెం గ్రామాలలో శుక్రవారం ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతగా జగనన్న ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు ప్రతిపక్ష నాయకుడు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దేవుడు కరుణించి ముక్కోటి ఏకాదశి క్రిస్మస్ శుక్రవారం కలిసి అన్ని మతాల వారిని ఏకం చేయడానికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామంతపూడి బాల సూర్యనారాయణరాజు మండల కన్వీనర్ శ్రీనురాజు సిఏసిఎస్ చైర్మన్ వాసిరెడ్డి మధు పిన్నమనేని రాధాకృష్ణ వంటిమెల్లి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఫామాయిల్ రైతు సంఘం డైరెక్టర్ తుమ్మూరి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు పెదవేగి మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు న్యాయంపల్లి విచారణ గురువులు ఫాదర్ సర్వేశ్వరరావు విచారణ పరిధిలోని గార్లమడుగు పెదవేగి కూచింపూడి రామసింగవరం గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించారు చారిత్రక వైభవం కలిగిన బేముడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో ఉత్తరద్వార దర్శనం కనుల పండుగగా జరిగింది ముక్కోటి సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు విశిష్ట అభిషేకాలను ఆలయ అర్చకులు బృందావనం పవన్ కుమార్ సాయి ఆధ్వర్యంలో జరిగాయి కార్యక్రమాలను ఆలయ చైర్మన్ సుతాపల్లి వరప్రసాద్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బేముడోలు శ్రీ భూనీల వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు కరోనా నిబంధనల మేరకు శాస్త్రోక్తంగా జరిగాయని తెలిపారు కార్యక్రమంలో వైసీపీ నేతలు మద్దాల అప్పారావు మద్దుల రాజా రావుపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు నుంచి కూడా భక్తులు కోలాహలంగా మరియు కరోనా నిబంధన నియమ నిబంధనలతో తీర్థబింది తర్వాత ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారిని భక్తులు విశేషంగా అలంకారాలతో స్వామివారు దర్శనమిస్తున్నారు దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పతేబాద్లోని వృద్ధుల పునరావాస కేంద్రంలో బీజేపీ సెంట్రల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో కార్యదర్శి కంది కిషోర్ కార్యదర్శి ప్రసాద్ నాగమల్లికార్జునరావు మల్లెల రామకృష్ణ రోహిత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది మన ఏలూరు సెంటర్ మండలిలో అధ్యక్షులు ఉదా నారాయణరావు గారు ఆధ్వర్యంలో మన వృద్ధుల ఆశ్రమంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు 96వ జయంతి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు సెంట్రల్ మండలంలో తరపున పత్తేబాదు మదర్ తెరిసా సేవా సంఘం దాంట్లో మేము ఈరోజు యువమోర్చా తరపు నుంచి మేము కొన్ని పళ్ళు అవన్నీ పంచడం జరుగుతుంది దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి యాదవ్ నగర్లో మండల బీజేపీ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే మాస్కులు శానిటైజర్లు అందజేశారు కార్యక్రమంలో బీజేపీ నేతలు కోడూరి లక్ష్మీనారాయణ కట్నేని కృష్ణప్రసాద్ తపన చౌదరి కె శ్రీనివాస్ పొన్నూరి శంకర్ గౌడ్ పెద్దిశెట్టి గంగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలలో అపచారం చోటు చేసుకుంది ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ మేడిశెట్టి గంగరాజు సాక్షాత్తు ఆలయ ప్రాంగణంలో చెప్పులతో సంచరించారు ఆయన చెప్పులతో తిరగడం చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అందులోనూ గోవిందస్వాములు భక్తి శ్రద్ధలతో ఇరుముడి తీసుకువెళుతున్న సమయంలో చెప్పులు వేసుకుని వారితో పాటు వెళ్లడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులకు చెప్పవలసిన ట్రస్ట్ బోర్డు మెంబర్ ఈ విధంగా చేయడం సరికాదని పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించరాదనే బోర్డులు కూడా చూడకుండా ఎలా ఆలయంలోకి ప్రవేశించారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తారని వాటి విలువలు ఇస్తారని దేవాలయాల దగ్గర పాదరక్షలతో నడవకుండా ఉంటారని
టీ నర్సాపురం మండలం వరంపాలెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. రామాలయంలో వేద మంత్రాలతో వెంపరాల ఉమామహేశ్వరరావు పూజలు వ్రతాలు నిర్వహించగా గ్రామంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ కంబంపాటి జోగేశ్వరరావు, పడాల సత్యనారాయణ, గండబోయిన వెంకట్రావు, డి సత్యనారాయణ, చల్ల రమేష్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదపాడు మండలంలో విష్ణు ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లను చేశారు. పెదపాడు విష్ణు ఆలయంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెదవేగి మండలంలోని కూచింపూడిలోని అతి పురాతనమైన సీతారామస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహిళలు అడుగడుగున హారతులు పట్టి స్వామిని దర్శించుకున్నారు. భీమడోలు మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమడోలు, గుండుగొలను, పోళ్ల మరియు మండల గ్రామాల్లోని చర్చలలో గురువారం రాత్రి నుండి ప్రారంభమైన వేడుకలు శుక్రవారం కొనసాగాయి. భీమడోలు ఆర్సీఎం చర్చిలో విచారణకర్త ఫాదర్ నెల్సన్ ఆధ్వర్యంలో పూజాబలి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు విశ్వాసులు నిర్వహించారు. భీమడోలు ఆరోగ్యమాత ఆలయంలో ఏర్పాటు చేసిన పశువుల పాక ఆకర్షించింది. ఈ సందర్భంగా విచారణకర్త ఫాదర్ నెల్సన్ మాట్లాడుతూ క్రీస్తు జననం మానవాళికి వెలుగు అని, క్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం సమీపంలోని గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఈవో ఎస్ఎస్ సంగమేశ్వర శర్మ, చైర్మన్ ఉప్పల గంగాధర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పోల్నాటి రాజు, జోని రాధిక, పొట్లూరి వెంకట్, లక్ష్మి, పరశురామయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని పెదపాడు మండలం కొత్తూరులో బీజేపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తూరు బీసీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తొలుత భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశం వినిపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కట్నేని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం మొత్తంగా 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్లు ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. అనంతరం తఫనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు దుప్పట్లు, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడగంచి శ్రీనివాసరావు, కడిమి గోవిందరావు, ముదునూరు సూర్యనారాయణ, గుబ్బల వెంకటనారాయణ, ఓగిరెడ్డి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మేళ్లే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని వెల్లడి, అట్టహాసంగా ప్రారంభమైన పట్టాల పంపిణీ. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. పేదలకు పట్టాలు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, అర్ధరాత్రి నుంచే మొదలైన సంబరాలు. విశ్వవ్యాప్త రక్షకుడు యేసు, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం, ఆర్ఆర్పేటలో వెల్లువిరిసిన ఆధ్యాత్మికత. చిన్న తిరుపతిలో కన్నుల పండుగగా వైకుంఠ ద్వార దర్శనం, విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు. వర్కింగ్ జర్నలిస్టులకు అన్ని రకాల ప్రయోజనాలు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ వెల్లడి. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ అన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.